ఓం శ్రీ గురుభ్యో నమః గం గణాధిపతయే నమః. ఈరోజు మనము 2023 మే నెల ఒక మాస ఫలితాలలో అంతర్భాగంగా ముందుగా గోచారం తీసుకున్నట్లయితే బృహస్పతి మేషరాశి సంచారము, అలాగే బుధుడు వచ్చేసి మేషరాశి సంచారము, రవి భగవానుడు మే 15 వరకు మేషము తదుపరి వృషభ సంచారము, అలాగే రాహు వచ్చేసి మేష సంచారం చేస్తున్నారు. శుక్ర భగవానుడు వృషభ సంచారము ఈ యొక్క మే నెల 2వ తేదీ వరకు, తదుపరి మిథున సంచారము, తర్వాత ఈయన మే 30న మరల కర్కాటక సంచారం చేయనున్నారు. కుజ భగవానుడు వచ్చేసి మిథున రాశి నుండి మే 10వ తేదీ కర్కాటక రాశి సంచారం చేయనున్నారు తన నీచ స్థానానికి. అలాగే కేతు వచ్చేసి తులారాశి సంచారము, శని భగవంతుడు వచ్చేసి ఈ యొక్క కుంభరాశి సంచారం చేయనున్నారు. ఇకపోతే చంద్రుడు వచ్చేసి ఈరోజు యొక్క ప్రతి 2.5 రోజుకు ఒక రాశి చొప్పున, రోజుకో నక్షత్రం చొప్పున ఈయన ఈ నెల మొత్తం కూడాను రాశి మొత్తం చుట్టబెడతారు. ఇది గ్రహచారం. ఇకపోతే కర్కాటక రాశి తీసుకున్నట్లయితే ఈ యొక్క మీకు పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 4 ఆశ్లేష 4 కలిపి ఒక కర్కాటక రాశి కిందకి వర్తిస్తాయి. కర్కాటక రాశి వారికి మీ రాశిధిపతి అలాగే ఈ యొక్క చంద్రుడిని చక్కగాను ఈరోజు ఈ మే 1వ తేదీని తీసుకున్నట్లయితే చక్కగా బృహస్పతి వచ్చేసి తన పంచమ వీక్షణ ద్వారా చూస్తున్నారు. అలాగే కర్కాటక రాశి వారికి ఈ యొక్క సప్తమ అష్టమాధిపతి అయినటువంటి శని కూడా చూస్తున్నారు. కాబట్టి ఇక్కడ కొంత మీకు కుటుంబ స్థానంలో కొంత కలహాలు ఏర్పడే అవకాశం, ఎడ్యుకేషన్లో కొంచెం గ్యాప్స్, అలాగే పాలిటిక్స్ రంగంలో ఉన్న వారికి కూడాను కొంత మిశ్రమ ఫలితాలు ఏర్పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే ఇకపోతే ఈ యొక్క కర్కాటక రాశి వారికి చిన్న చిన్న మైనర్ హెల్త్ ఇష్యూస్, పెద్దవాళ్ళ వలన కొంత డిస్టర్బ్ అవుతారు, పెద్దవాళ్ళకి ఏదైనా చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ రావడం, దాని మూలంగా వీళ్ళు మెంటల్గా ప్రెషర్ పడడం అనేది కొంత గోచరించిస్తూ ఉంటుంది. ఉద్యోగంలో కొన్ని ప్రెషర్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. సిబిలింగ్స్ తోటి మీకు కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కొంచెం సిబిలింగ్స్ అనే కంటే కూడాను దాయాదులతోటి అని చెప్పుకోవచ్చు. రక్త సంబంధం ఒకే తల్లి కడుపున పుట్టినటువంటి సిబిలింగ్స్ కంటే కూడాను దాయాదులతో కొంత ఇబ్బందులు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే కర్కాటక రాశి, కర్కాటక లగ్నం వారికి తీసుకున్నట్లయితే మీకు ఈ యొక్క తీర్థయాత్రలు చేయడం, కొంత విందు వినోదాలలో పాల్గొనడం ఇవి కొంత శుభ సూచకం. కొంత రుణ ఒత్తిడిని తీర్చుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. శత్రువుతి కొంత మధ్య మధ్యలో ఇబ్బంది పెడుతూ ఉంటుంది. చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ మధ్య మధ్యలో, నీరుకు సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూస్ మధ్య మధ్యలో ఇబ్బంది పెట్టడం ఇది కొంత ఇబ్బంది. అలాగే ప్రయాణాలలో అలసట, నిద్రాభంగాలు ఇవన్నీ కొంత మీకు ఇన్కన్వీనియన్స్గా ఉండే పాయింట్స్ అని చెప్పుకోవచ్చు. అలాగే స్పోర్ట్స్ రంగంలో ఉన్న వారికి కూడాను మిశ్రమ ఫలితాలు, అలాగే మీకు ఏదైనా శుభకార్యాలలో పాల్గొనడం ఇవన్నీ కూడాను బాగా కలిసి వచ్చే పీరియడ్ అని చెప్పవచ్చు. దూర ప్రాంత ప్రయాణాలు అక్కడ సెటిల్ అవ్వాలనుకునే వారికి బాగుంటుంది. అలాగే హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఫారిన్ అటు వెళ్ళాలనుకునే వారికి బాగుంటుంది. అలాగే ఏదైనా అక్కడ సెటిల్మెంట్స్, గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నం చేసేవారికి వీరందరికీ కూడాను ప్రోత్సాహకరంగా ఉంటుంది. తల్లిగారి సపోర్ట్ మీకు పరిపూర్ణంగా లభిస్తుంది. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి వీరందరికీ కూడా మంచి మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గృహయోగం, వాహన యోగం కూడా సమృద్ధిగా సమకూరే పీరియడ్ అని చెప్పవచ్చు. మీ రాశిలో మీకు ఈ యొక్క 10వ తేదీ నుంచి కూడా కర్కాటక రాశి, కర్కాటక లింగం వారికి మీకు 6వ ఇంటిధిపతి దశమాధిపతి అయినటువంటి యొక్క పంచమాధిపతి దశమాధిపతి అయినటువంటి యొక్క మీకు పంచమ దశమాధిపతి అయినటువంటి కుజుడు మీకు మీ రాశి లగ్నంలో ఉండటం అనేది మిశ్రమ ఫలితాల నుంచి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక్కడ ఆయన నీచ స్థానంలో ఉంటున్నారు. ఇది ఒక నెగటివ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇక మీకంటూ మీ మిమ్మల్ని మీరు సపోర్ట్ చేసుకోవడానికి చక్కగాను బృహస్పతి దేవగురు భాగ్యాధిపతి కాబట్టి ద్వితీయ స్థానాన్ని చూస్తున్నారు. కాబట్టి విద్యకైనా, ఉద్యోగానికైనా, కుటుంబ గౌరవానికైనా, వివాహ ప్రయత్నాలకైనా, ఏదైనా పాలిటిక్స్ రంగంలో ఉన్న వారికైనా వీరందరికీ ఈ గ్రహం కొంత మీకు శుభ సూచకాన్ని ఇచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే మీకు ఈ యొక్క సోదర సౌఖ్యం విషయంలో బాగుంటుంది. ఇకపోతే కళలకు సంబంధించినటువంటి విషయాలలో మీరు ఏదైనా ప్రావీణ్యతను పొందాలనుకున్నా ఈ పీరియడ్ గుడ్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు. అలాగే మీకు ఈ యొక్క
కమ్యూనికేషన్ స్కిల్స్లలో ఉండేవారికి, అందులో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి, చదివేవారికి, ఈ స్కిల్స్తో బిజినెస్ చేసేవారికి కూడాను మంచి గుడ్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు. ఇకపోతే కర్కాటక రాశి కర్కాటక లగ్నం వారికి మీకు కొంత ఉత్తర సంబంధమైనటువంటి హెల్త్ ఇష్యూస్ కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ విషయంలో కొంత జాగ్రత్త పడాల్సిన పీరియడ్. పైల్స్ ఈవెంట్కి సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూస్ కొంత ఇబ్బంది పెట్టడం, రక్తం పొల్యూట్ అవ్వటం, ఇలాంటి విషయాలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ విషయాలలో కొంత కేర్గా ఉండాలి. ఇక మీరు ఆచరించవలసినటువంటి ముద్ర వచ్చేసి వరుణ ముద్ర. చక్కగా ఈ చిట్కన వేలు బొటన వేలు తనుక్కి పెట్టి ఉంచి ఓం శ్రీ తిరువనాక్వల ఈశ్వరాయ నమః అని 5 నిమిషాల శ్వాస మీద దృష్టి పెట్టగలరు. మీకు సోమవారం రాహుకాలం వచ్చేసి చక్కగాను ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు ఉంటుంది. ఈ సమయంలో నువ్వుల నూనెతో చేసిన దీపారాధన చేసినట్లయితే మీకు చక్కని ప్రయోజనాలు సమకూరే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇకపోతే ఈ యొక్క ముద్రలు అనేటివి నేను చెప్పేటి తత్వముద్రలు చెప్తున్నాను. మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింప చేసుకున్నట్లయితే మీ రాశి లగ్నానికి సంబంధించి గ్రహముద్రలు తత్వముద్రలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సంప్రదించగలరు. శుభ. ఇలాంటి మరిన్ని సరికత కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.